హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను అవినాష్. ఈరోజు గురు మూవీ రివ్యూ ఇవ్వడానికి వచ్చేసాను. అయితే ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయిన ఇరుదు సుత్రు అనే మూవీకి రీమేక్. అండ్ అక్కడ మాధవన్ అండ్ రితు సింగ్ యాక్ట్ చేశారు అండ్ అక్కడ హిట్గా మారింది. తర్వాత హిందీలోకి డబ్ చేశారు, అక్కడ కూడా బాగా ఆడింది. అందుకే తెలుగులోకి రీమేక్ చేద్దామని డిసైడ్ అయ్యి వెంకటేష్ని కలిసి, వెంకటేష్తో పాటు రితు సింగ్ని కలుపుకొని ఈ సినిమాని తెలుగులోకి రీమేక్ చేశారు. అండ్ ఇక్కడ కూడా అంతే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు వెంకటేష్ గారు. ఎలా అయితే మాధవన్ అక్కడ ఇచ్చారో అంతకు మించే ఇచ్చారని చెప్పొచ్చు. కరెక్ట్గా సూట్ అయ్యే క్యారెక్టర్స్ తీసుకోవడంలో వెంకటేష్కి సాటి ఇంకెవరూ లేరు. అండ్ రీమేక్స్ చేయడంలో కూడా కింగ్ ఆఫ్ రీమేక్స్గా మారారు వెంకటేష్ గారు. ఎన్నో సినిమాలు రీమేక్ చేసి సూపర్ హిట్ చేసుకొని తన ఖాతాలోకి వేసుకున్నారు. అండ్ ఇది కూడా తన ఖాతాలో మరో హిట్గా మారిపోయింది. విక్టరీ వెంకటేష్కి ఇది ఒక విక్టరీగానే చెప్పుకోవచ్చు. అదే విషయానికి వస్తే వెంకటేష్ ఇండియన్ ఉమెన్స్ బాక్సింగ్ టీమ్కి కోచ్గా వ్యవహరిస్తుంటారు. అండ్ ఆయన మీద కేసు పడుతుంది, ఉమెన్ హెరాస్మెంట్ కేసు. అందుకే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు వేరే ఊరికి వచ్చి వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ టైంలో ఒక అమ్మాయి అతనికి చాలా ఇంట్రెస్టెడ్గా కనపడింది. ఆ అమ్మాయిలో బాక్సింగ్ ఛాంపియన్ లక్షణాలు బాగా కనపడతాయి. అందుకే ఆ అమ్మాయిని బాక్సింగ్ ఛాంపియన్గా మార్చాలని ట్రై చేస్తాడు. ఆ అమ్మాయిని అడుగుతాడు బాక్సింగ్ ఛాంపియన్గా మారుతావా అని. కానీ అమ్మాయి మాత్రం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేర్చుకోలేనని చెప్తుంది. అందుకే హీరో అమ్మాయికి డబ్బు అనే విషయాన్ని ఆశగా చూపించి నేర్పించాలని ట్రై చేస్తాడు. ఆ అమ్మాయి కూడా డబ్బులు వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో నేర్చుకోవడానికి ఒప్పుకుంటుంది. అండ్ రోజుకి 500 తీసుకుంటూ అతని దగ్గర నేర్చుకుంటూ ఉంటుంది. అండ్ అమ్మాయి తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేసుకుంటుంది. కానీ హీరోతో మాత్రం కొంచెం యారగెంట్గా బిహేవ్ చేస్తుంది. కొన్ని పాయింట్స్ తర్వాత అమ్మాయి రిలైజ్ అవుతుంది, అమ్మాయిని బాక్సింగ్ ఛాంపియన్గా మార్చడం కోసం వెంకటేష్ తన లైఫ్ రిస్క్లో పెట్టుకున్నాడని తెలుసుకొని రియలైజ్ అయిపోయి తన గురువు మాట వినాలని డిసైడ్ అవుతుంది. ఇంకా అప్పటి నుంచి ట్రైనింగ్ అవుతూ అండ్ కొన్ని 2-3 నేషనల్ ఛాంపియన్స్లో వెళ్ళినప్పటికీ ఓడిపోతుంది. కొన్ని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ తెలుసుకొని ఓల్డ్ ఛాంపియన్కి సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యి అక్కడ ఓల్డ్ ఛాంపియన్ గెలిచిందా లేదా, ఓల్డ్ ఛాంపియన్లో గోల్డ్ మెడల్ సాధించిందా లేదా, సాధిస్తే ఎలా సాధించింది అనేదే కాన్సెప్ట్. అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ తమిళ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. తెలుగులో నేటివిటీకి సంబంధించి కొంచెం మార్పులు చేస్తే చాలా బాగుండేదని డైరెక్టర్ గారు నిర్ణయించుకొని కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఆ మార్పులు గ్యారంటీ మనకు నచ్చుతాయి, ఎందుకంటే అది తమిళ రీమేక్ అని తెలిసిన వెంటనే మనం సినిమా డౌన్లోడ్ చేసుకొని చూసేస్తున్నాం. అందుకే అంతకు మించి కావాలని కోరుకుంటున్నాం అది రీమేక్ అయినప్పుడు. ఆ రీమేక్లో అంతకు మించి లేకపోతే అది గ్యారంటీ ఫ్లాప్ అవుతుంది. అండ్ ఈ సినిమాలో 100కి 100% తెలుగు ఆడియన్స్కి నచ్చుతుందని అది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీరు టెక్నాలజీస్ గురించి, అందులో ఉండే ట్రిక్స్ గురించి తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా అదర్ ఛానల్స్ అయిన ఆనంద్ మిర్యాలా అండ్ ఎంటర్టైన్మెంట్ ఎంపైర్ విజిట్ చేయండి. అక్కడ మంచి మంచి ట్రిక్స్ తెలుగులో తెలుసుకోండి. టెక్నాలజీస్లో మీరు కూడా కింగ్గా మారిపోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని మా కామెంట్ సెక్షన్లో వదిలేసేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రివ్యూ ఇవ్వడానికి నాకు ఛాన్స్ ఇవ్వండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.